హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీఎం టెక్ వ్యూయర్స్. ఈరోజు మన వీడియో అంటే యూట్యూబ్లో ఏ వీడియో సరే మన గ్యాలరీలోకి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చా, అంటే చేసుకోవచ్చని చెప్పొచ్చు. అయితే అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ వీడియో చూసి ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అది మీకు నచ్చితేనే. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే, మనం ఒక వీడియోని మనం డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. సపోజ్ ఈ వీడియో ఉంది, ఈ వీడియో మనం డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాం. సో చూసినట్టయితే ఇక్కడ ఆ వీడియో కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ బటన్, షేర్ బటన్, డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది. ఈ డౌన్లోడ్ బటన్ మనం టచ్ చేసినట్టయితే డౌన్లోడ్ ఈ వీడియో డౌన్లోడ్ అయ్యి మన యూట్యూబ్ యాప్లోనే ఉంటుంది. సో ఇది యూట్యూబ్ యాప్లో కాకుండా మన డైరెక్ట్ మన గ్యాలరీలో ఎంఎక్స్ ప్లేయర్లో కూడా మనకి ఈ వీడియో అనేది రావాలి అంటే ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఏం లేదు, ముందుగా మీరు ఈ వీడియోలో ఉంది కదా, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ కదా, షేర్ అనే బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి కదా, కాపీ లింక్, న్యూస్ ఫీడ్, వాట్సాప్, హ్యాంగౌట్స్ వచ్చాయి. అందులో మీరు ఇక్కడ కాపీ లింక్ అని చెప్పేసి ట్యాప్ చేయండి. ఇక్కడ ఏమంటే ఆ లింక్ అనేది మనకి కాపీ అయిపోతుంది. సో కాపీ అయిన వెంటనే మీది దాన్ని మొత్తం ఈ పేజ్ మొత్తం క్లోజ్ చేసి మీ యొక్క ఏదైనా ఒక మీ ఏదైనా ఒక బ్రౌజర్లో మీరైతే ఓపెన్ చేయండి. సో నేనైతే క్రోమ్ బ్రౌజర్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ బార్లో ఏముంటాయి అంటే, ద ఫాస్టెస్ట్ కింద వచ్చింది సార్ లిస్ట్లో ట్యాగ్లా, ద ఫాస్టెస్ట్ ఫ్రీ యూట్యూబ్ అని చెప్పేసింది కదా, దాన్ని ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ 10.savefrom.net అని చెప్పేసి ముందే మనకు పేజ్ అయితే రావడం జరిగింది కదా, దాన్ని క్లిక్ చేయండి. యూట్యూబ్ డౌన్లోడ్ అని చెప్పేసి అది క్లిక్ చేసిన వెంటనే savefrom.net అని చెప్పేసి కింద యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ అని ఒక సెర్చ్ బాక్స్ అయితే ఉంది కదా, దాంట్లో ఎంటర్ ద URL అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ ఇచ్చి లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ ఇస్తే ఇక్కడ పేస్ట్ అని ఆప్షన్ ఉంది కదా, ఈ పేస్ట్ అని చెప్పేసి అనండి. ఇప్పుడు మనం అక్కడ వీడియో దాని లింక్ మనం అక్కడ కాపీ చేసాం కాబట్టి కాపీ చేసిన వీడియో అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ ఇది డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇలా కొన్ని యాడ్స్ అంటే క్రోమ్ తక్కువ ఉంటే కొన్ని యాడ్స్ చిన్న చిన్న ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. దీన్ని పై నుంచి ట్యాప్ చేసి ఇక్కడ ఇంటి ఇచ్చేసింది, ఇచ్చేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి అని ఉంది. అంతే, ఇప్పుడు మనకి వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ ఇంటి కూడా నొక్కేసేయండి. ఇక్కడ డౌన్లోడింగ్ ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, 13.26 MB అని చెప్పేసి. సో ఏంటంటే మనకి ఈ వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వీడియో అనేది మనకు గ్యాలరీలోకి వస్తుందో రావట్లేదు అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది మనం కట్ చేసాం, మొత్తం కట్ చేసి ఇప్పుడు డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేసి ఇక్కడ డౌన్లోడ్స్ దగ్గర ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన సింబల్ రైట్ సింబల్ ప్రెస్ చేయండి. సో అక్కడే మనకి బ్రహ్మం గారి కాలజ్ఞానం అని చెప్పేసి ఒకటి ఉంది కదా, ఇక్కడ మనకి ఈ వీడియో అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఇక్కడ ట్యాప్ చేసేస్తే ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ అని చెప్పేసి అన్నాను. ఓపెన్ అని చేసేసి ఇక్కడ ఎంఎక్స్ ప్లేయర్ అని చెప్పేసి ఇప్పుడు ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన వెంటనే మనకు ఎంఎక్స్ ప్లేయర్ నేనంటే పాస్వర్డ్ పెట్టుకున్నాను. ఈ పాస్వర్డ్ ఇచ్చేసిన వెంటనే నేను ఎంఎక్స్ ప్లేయర్కి అయితే లాగిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ వీడియో అనేది ప్లే అవుతుందా కావట్లేదా ఎంఎక్స్ ప్లేయర్లో డైరెక్ట్ మన గ్యాలరీలోకి వచ్చిందా రాలేదా అనేది చూద్దాం. చూసారు కదా, ఇక్కడ మన వీడియో అనేది డైరెక్ట్ మనకు మన గ్యాలరీ అంటే గ్యాలరీ కానీ ఎంఎక్స్ ప్లేయర్ ఇది రెండో ఒకటే అనుకోండి, గ్యాలరీలోకి వచ్చిన డైరెక్ట్ అయితే మనకి ఈ వీడియో అయితే గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అయ్యడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా పక్కనే ఉన్నట్టు గంట సింబల్ని అయితే ట్యాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.